డైట్ ఏమైనా మెయింటైన్ చేస్తుంటారా? నేను ఎక్కువ మొత్తంలో ఇప్పుడు నా పాదయాత్రలో జొన్న రొట్టెలు, ఓకే, పప్పు కర్రీ, ఏదైనా చట్నీ దాంట్లో అప్పుడప్పుడు. పికిల్స్ బాగా ఇష్టం అంట కదా, బాగా తింటారా? బాగా తింటాను. మేడం చెప్పాలా విషయం? బాగా తింటాను. నిన్న కూడా మాకు సూర్యాపేట శాసనసభ నియోజకవర్గంలో దామోదర్ రెడ్డి గారి నాయకత్వంలో మాకు వాళ్ళ నియోజకవర్గంలో అక్కడ ఉన్నటువంటి గిరిజనులకు మా అందరిని కూర్చోబెట్టి మంచిగా వేడివేడి జొన్న రొట్టెలు బాగా మంచి కారంతో కూడినటువంటి నెల్లిపాయ ఉల్లిగడ్డ ముగ్గురు అందులో వేసి మామూలుగా నూనె ఏ మొత్తం కూడా తగలకుండా మొత్తం కారం ఎల్లిగడ్డ ఉల్లిపాయ. నాన్ వెజ్జా వెజ్జా మీరు ఎక్కువ ప్రిఫర్ చేసేది? అట్లా ఏం లేదు స్పెసిఫిక్గా, బట్ డెఫినెట్గా నేను చికెన్ ఎక్కువ ప్రిఫర్ చేస్తాను. చికెన్, ఓకే, పప్పు సాంబార్ పచ్చ. సో మీరు పాదయాత్ర స్టార్ట్ చేయాలన్నప్పుడు చూసారా ఎవరు పాదయాత్ర ఎట్లా చేశారు, ఎట్లా చేయాలా ప్రిపరేషన్ అంటే ఏమైనా ఉంటుందా? ఎందుకంటే రాజశేఖర రెడ్డి పాదయాత్ర బాగా జనాలు పాదయాత్రలో పాల్గొన్నాను. మీరు పాల్గొన్నాను, ఓకే, పాల్గొన్నాను. యాక్చువల్గా ఏర్పాట్లు కూడా తీసుకున్నాను మా జిల్లా నుంచి, అట్లా తెలుసు. పాదయాత్ర కావాల్సింది సింపుల్గా ఉండాలి, పెద్ద అంగమ అడావుడు లేకుండా చేసుకోవాలి అనే నిర్ణయంతోనే ముందు నుంచే ఒక డెసిషన్ తీసుకొని బయలుదేరి. అందుకే మాకు చాలా చోట్ల మంచి ఎండాకాలంలో కూడా అప్పుడప్పుడు చెడుగాళ్ళు వచ్చినాయి. చెడుగాళ్ళు వచ్చినప్పుడు మొత్తం టెంట్ అంతా లేచిపోయింది. టెంట్ అంతా లేచిపోయినప్పుడు అందరూ అటు ఇటు కర్రలు కొట్టుకుని నిలబడి ఆగలి. ఓ సందర్భంలో పడుతుంది అనుకుంటే టెంట్లో ఉండగానే పడిపోయి లోపల ఉండగానే, చాలా సందర్భాల్లో కూర్చుండగానే వర్షం వచ్చినప్పుడు వర్షానికి గాలి కూడా లేచిపోయింది. మళ్ళీ ఆ వర్షంలో తడుచుకుంటూ నియరెస్ట్ ప్లేస్ ఎక్కడైనా షెల్టర్ కోసం నడుచుకుంటే సందర్భాలు. సో బట్టి తన పాదయాత్ర